సిరిసిల్ల పట్టణంలోని 18వ వార్డులో కౌన్సిలర్ గడ్డం చంద్ర భాగవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సిసి రోడ్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా 18వ వార్డులో కౌన్సిలర్ సభ్యులు గడ్డం చందన భగవాన్ వారి ప్రతిపాదనల మేరకు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీసీ రోడ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ విధులను కేటాయించుకొని సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతూ పురపాలక సంఘం సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించడానికి కృషి చేస్తూ సిరిసిల్లను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి రామానుజం, సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ అధికారులు, పుర ప్రముఖులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.